నమస్తే విజయ్ మేడం నమస్తే ఉషా మేడం అంటే ఈ జనరేషన్లో మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తో సంబంధం లేకుండా అందరితో ఈక్వల్గా మూవ్ అవుతున్నాం సో అటు అబ్బాయిల అమ్మాయిలతో కానివ్వండి అమ్మాయిల అబ్బాయిలతో కానివ్వండి ఇది పెళ్ళి కాకముందు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు పెళ్ళైన తర్వాత ఏంటంటే నీకు పెళ్ళి అయిపోయింది అబ్బాయిలతో ఇంకా ఫ్రెండ్షిప్ ఏంటని తల్లిదండ్రులు అంటున్నారు కొన్ని సందర్భాల్లో అత్తమామలు అంటున్నారు కట్టుకున్న భర్త కూడా అనుమానించే స్థితికి వెళ్ళిపోయే సిచువేషన్స్ మనం కొన్ని చూస్తున్నాం ఒకవేళ కొన్ని సందర్భాల్లో భర్తకి కనుక అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండి ఆ కొలిగ్సే కానివ్వండి కాలేజ్ వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిలతో ఎప్పుడన్నా మాట్లాడడం అలా చూసినప్పుడు ఈ అమ్మాయి దాన్ని తీసుకోకపోవడం ఫ్రెండ్ని ఫ్రెండ్లా చూడకపోవడం ఇంకేదో దాని గురించి అని వీళ్ళిద్దరు గొడవపడడం దానికోసం అలగడాలు ఇలా చాలా చూస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ వల్ల వీళ్ళిద్దరికీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగాను ఇదేంటి వీళ్ళు ఎంత చదువుకొని వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారంటే పెళ్ళైన తర్వాత అటు అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి జెండర్తో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ చేసే అవకాశం లేదా ఈ సమాజంలో అవకాశం లేదా అని ఏం లేదు ఉషా ఎప్పుడూ కూడా అవకాశం ఉంటుంది ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలు కూడా నువ్వన్నట్టు కాలేజీలో కానీ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అట్లాగే కొలీగ్స్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అది ఇబ్బంది లేదు కాకపోతే నువ్వు ఏంటంటే పెళ్ళి కాకముందు నీకు అంటే అబ్బాయికి ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉండి ఉండొచ్చు అట్లాగే అబ్బాయికి అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉండుండొచ్చు అది ఎప్పుడూ కూడా ఇబ్బంది కాదు ఇబ్బందికరంగా వీళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఎప్పుడూ కూడా నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఒక రకంగా ఉండాలి ఒక వైఫ్ రోల్లోకి ఒక డాటర్ ఇన్ల రోల్లోకి ఒక పాత్ర వేరే పాత్రని నువ్వు పోషించటానికి వెళ్ళినప్పుడు నీకు ఆ క్యారెక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి దాన్ని దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నీకు తెలిసి ఉండనప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయి సో ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు అనుకుందాం వాళ్ళకి వేరే ఏ ఉద్దేశాలు లేవనుకుందాం కానీ భర్తగా వచ్చిన అతనికి అది నువ్వు క్లియర్గా చెప్పగలగాలి ముందే అంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో అంటే వాళ్ళు కూడా పెళ్ళికి వస్తారు కదా అసలు వాళ్ళని కూడా పెళ్ళికి పిలవాలి వీళ్ళని ఒకళ్ళకొకళ్ళకి పరిచయం చేయాలి ఇతన్ని బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు చెప్పాలి అతను ఏ ఏ సందర్భాల్లో నీకు ఎట్లా అంటే నీకు ఫ్రెండ్గా సజెషన్స్ ఇచ్చి నీకు ఎట్లా నిలబడ్డాడు అందగా అనేది ఏమన్నా ఉంటే నువ్వు చెప్పుకోగలగాలి అట్లాగే నువ్వు ఎప్పుడు కలిసినా దాచిపెట్టి కలవాల్సిన సందర్భం రాకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నావు అతను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చెప్పాలి ఇట్లా నేను ఈ పని మీద అతన్ని కలవటానికి వెళుతున్నాను అని వీలైతే అతన్ని ఇంటికి పిలిచి వీళ్ళిద్దరికీ కూడా రేపో పెరిగేలాగా చేయాలి సో అప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అవి ఏ ఎంత క్లియర్గా ప్యూర్గా అనేవి భార్యకి కానీ భర్తకి కానీ తెలుస్తుంది అలాగే ఒక భర్త ఉన్నాడు ఒక మంచి అమ్మాయి అతనికి మంచి సపోర్టింగ్గా ఎమోషనల్ సపోర్ట్గా మంచి కొలీగ్ లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా ఉంది అతను ఆమెను తీసుకొచ్చి భార్యకి పరిచయం చేయగలగాలి అట్లాగే ఏ చిన్న గెట్ టుగెదర్స్ ఏది అయినా సరే ఆమెను కూడా ఇన్వైట్ చేసి భార్యకి తనకి కూడా ఫ్రెండ్షిప్ పెరిగేలాగా చూడాలి అప్పుడు ఇబ్బంది రాదు కదా నీకు తను ఫ్రెండ్ తిను భార్య ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే కానీ వాళ్ళిద్దరికీ ఆ క్లాష్ రాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఒక భర్త మీద ఉంటుంది సో అసలు అనుమానం అనేది రాకుండానే చూసుకోగలిగితే బెటర్ కదమ్మా ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వస్తుంది మొత్తం భర్త నాకే సొంతం నావాడుగానే ఉండాలి నాతోనే మాట్లాడాలి నాతోనే టైం స్పెండ్ చేయాలి అనే భావనలో ఉంటుంది అట్లీస్ట్ ఫస్ట్ వన్ ఇయర్లో అన్న అంటే తన అటెన్షన్ మొత్తం తన ఇతనికి తినకే కావాలనుకుంటుంది అతని అటెన్షన్ మొత్తం అలాంటప్పుడు ఏంటంటే తప్పులేదు కొత్తలో అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఉండాలి కూడా అప్పుడే కదా బంధం కూడా డెవలప్ అయ్యేది అలా అని ఒకళ్ళ స్పేస్ ఒకళ్ళు ఆక్రమించేసి ఊపిరాడకుండా చేయక్కర్లేదు సో ఖచ్చితంగా ఏంటంటే ఆ భార్య కానీ భర్త కానీ ఒక బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో ఇప్పుడు ఎంతవరకు ఉండాలి అంటే నువ్వు ముందు ఇప్పుడు భార్యకి ఒక మంచి అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం ఎప్పుడంటే అప్పుడు రెస్టారెంట్కో వెళ్ళిపోయి రాత్రి పదింటికి వచ్చినా పదకొండింటికి వచ్చినా ఆల్రెడీ పేరెంట్స్కి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఇబ్బంది లేదు బాగా చూసుకుంటాడు ఇంకా పైగా లేట్ నైట్ అయితే అతను ఉన్నాడనే ధైర్యం ఉంటుంది పేరెంట్స్కి కానీ నువ్వు పెళ్ళైన తర్వాత కూడా భర్త ప్రమేయం లేకుండా అదే పదకొండింటికి రెస్టారెంట్లో బోన్ చేసి వచ్చాను అని చెప్పినప్పుడు చూడటానికి ఎలా ఉంటుంది నువ్వే తప్పు చేయకపోకపోవచ్చు నీ మనసులో ఏ ఉద్దేశం లేకపోవచ్చు కానీ ఆ బిహేవియర్ అనేది అక్కడ అవసరమా అనవసరమా అనేది కూడా చూసుకోవాలి ప్రతి దానిలో తప్ప రైటా అన్నది చూడక్కర్లా ఇప్పుడు ఇది అవసరమా నువ్వు డిన్నర్కి వెళ్ళాలనుకున్నావు మీ వారిని కూడా తీసుకెళ్ళు ఆ అబ్బాయికి పెళ్ళయితే వాళ్ళవిని కూడా రమ్మనండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద అయిపోతారు అవునా అలాగే అతను ఇతను కూడా ఇప్పుడు ఏదన్నా ఆఫీస్లో ఇబ్బంది వచ్చింది ఒక ప్రాజెక్ట్ ఏదన్నా సబ్మిట్ చేయాల్సిన డెడ్లైన్ ఏదన్నా వచ్చింది ఆ అమ్మాయి కూడా అక్కడే కొలీగ్ సో ఎక్కువ టైం స్పెండ్ చేసి చేయాల్సి వచ్చింది భార్యకు ఒక ఫోన్ చేసి చెప్పు ఇట్లా ఇద్దరం కలిసి పని చేస్తున్నాం ఇవాళ లేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి లేదంటే తర్వాత అయిన తర్వాత లేకపోతే నువ్వు కూడా కొంచెంసేపు రా ముగ్గురం కలిసి వెళ్ళొచ్చు అని ఏదన్నా పిలిచే అవకాశం ఉంటే భార్యను కూడా ఇన్వాల్వ్ చేయండి లేకపోతే లేట్ అవుతుంది వాళ్ళ మన అందరం కలిసి భోంచేద్దాం ఈ ఆఫీస్ పని అవ్వగానే మేము పలానా రెస్టారెంట్ దగ్గరికి వస్తాం నువ్వు కూడా వచ్చేయి అని భార్యకి ఫోన్ చేసి ముగ్గురు కలిసి భోంచేయండి సో అంటే ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ని ఇటు భార్యని లేదా ఫ్రెండ్షిప్ని ఇటు భర్తని కూడా మేనేజ్ చేసి నువ్వు చక్కగా బార్డర్స్ క్రియేట్ చేసుకోగలిగితే నీకు ఇబ్బంది ఉండదు ఎవరికి ఇబ్బంది ఉండదు ఆ ఫ్రెండ్షిప్ కూడా కలకాలం నిలబడే అవకాశం ఉంటుంది ఇప్పుడు భార్యకి ఒక మంచి అబ్బాయి ఫ్రెండ్గా ఉండి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక కమ్యూనికేషన్ ప్రాపర్గా లేక ఆ ఫ్రెండ్షిప్ని అతను నా వల్ల వీళ్ళిద్దరికీ ఇబ్బందులు వస్తున్నాయి అని కనుక అతను వదిలేసి వెళ్ళిపోతే ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయినట్టే కదా ఈ అమ్మాయి సేమ్ కేస్ విత్ హస్బెండ్ భార్యని అమ్మ ఆ ఫ్రెండ్ వల్ల భార్య అపార్థం చేసుకుంటుంది అమ్మాయి ఫ్రెండ్గా ఉండటం వల్ల అనేది ఇతను ఆ బ్యాలెన్స్ సరి ఒక మంచి ఫ్రెండ్ని ఇతను కూడా కోల్పోయినట్టే కదా అవునా సో జనరల్గా ఏమవుతుంది అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటే ఈ అబ్బాయికి పెళ్ళి అయిందంటే జనరల్ జనరల్గా ఆ అమ్మాయికి కూడా పెళ్లి అయిపోయి ఉంటుంది ఎక్కువ మటుకు సో ఫ్రెండ్స్నే ఫ్యామిలీ ఫ్రెండ్స్గా చేసేసుకుంటే అసలు అందరూ కలిసే ఎంజాయ్ చేయొచ్చు కదా నీ బెస్ట్ ఫ్రెండ్ నీ పక్కనే ఉంటారు కదా అవునా సో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాస్త ఇంకొంచెం బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోతారు అప్పుడు ఆ రేపో ఇంకా అందంగా ఇంకా చాలా బాగుంటుంది చెప్పాలంటే సో ఎప్పుడైనా కూడా ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండరు అని ఎవరు అనరుష ఆపోజిట్ జెండర్ వాళ్ళు నీ ఫ్రెండ్స్గా నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి నీ మ్యారిటల్ లైఫ్లో అనేది నీ తెలివితేటలను బట్టి నీ కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది సో ఏది దాచిపెట్టి చేయక్కర్లేదు అలా అని అన్నీ పోసగుచ్చినట్టు చెప్పాల్సిన పని లేదు కానీ ఆ ట్రస్ట్ అయితే నువ్వు బిల్డ్ చేయగలగాలి నీ పార్ట్నర్లో మేడం ఈ ఇది ఇంతవరకు ఒక ఎత్తు అయితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అంటే ఒక రియల్గా జరిగిన ఎగ్జాంపులే నేను తీసుకొని అడుగుతున్నాను పెళ్ళి కాకముందు గ్యాంగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అనే వాళ్ళం ఉంటాము సో ఒక ఫ్యామిలీలా అందరం కలిసే ఉంటాము పెళ్ళి అయిపోయిన తర్వాత అదే ర్యాప్ని కొన్నిసార్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం కానీ ఎవరైతే అబ్బాయి తన లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత కాల్స్ మాట్లాడినా మెసేజెస్ చేసినా లేకపోతే అనుకోకుండా కలిసిన వెంటనే ఇంకొక దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు రిలేషన్ని సో దాన్ని అసలు ఆ అమ్మాయి ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అదే అంటే ఇతనికి క్లియర్గా చెప్పగలగాలి అంటే ఇక మరీ అనుమానం పెనుబోతామని ఇక అనుమానపు జబ్బున్న వాళ్ళని మనం డీల్ చేయాలంటే కౌన్సిలింగ్కి రావాల్సిందే మామూలుగా అట్లా కాకుండా అదే నేను అనేది ముందే నీ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ని నువ్వు పరిచయం చేసేసావు అనుకో ఇదిగో మా కోతి గ్యాంగ్ వీళ్ళందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అని నువ్వు అడిగినట్టు ఇప్పుడు వాళ్ళకి మొత్తం గ్యాంగ్లో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా అంటే ఇద్దరు ఉంటున్నారు ఇతనికి అలానే ఉంటారు అతనికి కూడా సో వీళ్ళు మా గ్యాంగ్ వీళ్ళు మా గ్యాంగ్ అని పరిచయం చేసేసి చక్కగా మీ ఇద్దరూ ఆపోజిట్ పార్ట్నర్ యొక్క ఫ్రెండ్స్తో కూడా మీరు కూడా మింగిల్ అయిపోయారు అనుకోండి ఇట్లాంటి అనుమానాలుకి తక్కువ అవకాశం ఉంటుంది అట్లాగే ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా ఉషా ఒక టైం దాటి మెసేజ్లు పెట్టడం ఎక్కువసేపు గంటల గంటలు మాట్లాడటం భర్త కానీ భారీ కానీ వచ్చినా పట్టించుకోకుండా లేకపోతే ఏంటి అన్నప్పుడు ఏం లేదులే అని దాయాలని అని చూడటం ఇట్లా అనుమానం వచ్చేలాగా ప్రవర్తించకూడదు ఏదైనా ఓపెన్గా ఉండి ట్రాన్స్పరెంట్గా ఉన్నారనుకోండి ఒకసారి కాకపోతే ఒకసారైనా చా నాకే అనుమానం వస్తున్నట్టుంది తనేమి అట్లా చేయట్లేదు తనంతా ఓపెన్గానే ఉంది అనే భావన ఇతనికి వస్తుంది ఫస్ట్లో ఆ పొజిటివ్నెస్తో ఏదన్నా కొంచెం అనుమానం వచ్చిన తర్వాత నువ్వేంటో క్లియర్గా తెలిసిన తర్వాత అది పోయే అవకాశాలు ఉంటాయి ప్లస్ మనం కూడా నమ్మాలి అంటే ప్రతిదాన్ని భూతద్దంలోంచి పెట్టి చూసి దెప్పటం ఇలా కాకుండా నీకేదన్నా అనుమానం వస్తే అడగాలి ట్రాన్స్పరెంట్గా మెల్లగా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అడగాలని మనం చెప్తాం అడుగుతారు ఎలా అడుగుతారు ఏ అంటే ఏ గొంతుతో అడుగుతారు ఏ లే కమ్యూనికేషన్ స్టైల్లో అడుగుతారు అనే దాన్ని బట్టి అసలు వచ్చేది అడగమని చెప్తాం ఎట్లా అడగాలి తెలుసుకునే విధంగా అడగాలి అంతేగాని అనుమానంతో గుచ్చిగుచ్చి అడిగినట్టు అడిగితే వాళ్ళకి పొడుచుకొస్తుంది అవతల నీకు అనుమానమా అని చెప్పి సో ఇదంతా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవటం ఒక రకరకాల పాత్రలు క్యారెక్టర్స్ ప్లే చేయాల్సి ఉంటుంది మనం జీవితంలో అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి సో నువ్వు ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ని నువ్వు అంటే బ్యాలెన్స్ చేయగలిగి దానికి న్యాయం చేయగలగాలి మరి మన రామారావుడు దానవీర సూరకర్ణలో ఎన్ని క్యారెక్టర్స్ ఆయన ఒక్కడే ప్లే చేసి అన్నిటికీ న్యాయం చేశారు అవునా దేని పాత్ర దానికి దేని హావభావాలు బాడీ లాంగ్వేజ్ దానికి దేనికి ఉండాల్సిన ధర్మాలు దానికి పాటిస్తూ ఆ రోల్ని ప్లే ప్లే చేసి నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే ఎక్కడా ఇబ్బంది ఉండదు వచ్చినా త్వరగా పోతాయి థ్యాంక్ యూ విజయ మేడం అంటే చాలా మందికి ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్లనే రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి డివోర్స్ కాకపోయినా ఎత్తే చిరుగురులాడుతూనే ఉంటూనే ఉంటారు ఎప్పుడు సో ఇలాంటి వాళ్ళందరికీ కానివ్వండి లేకపోతే ఎవరైతే ప్రీ మ్యారిటల్ ఆల్రెడీ ఎవరైనా రిలేషన్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం పెళ్లి బంధం గురించి కానీ వ్యవస్థ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా ఫర్దర్ గా లైఫ్ని లీడ్ చేయాలంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకుంటే బాగుంటుంది వీటికి సంబంధించి ఆఫ్లైన్ క్లాస్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాం సో డిసెంబర్లో సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అసలు ప్లాన్ ఏంటి అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు ఏ విధంగా అప్రోచ్ అయితే బెటర్ అంటారు అసలు ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఉషా అంటే ముందు ఏ ఏ విషయాల్లో కొంచెం అవగాహన ఉంటే మంచిది కాబోయే భార్యకి కానీ కాబోయే భర్తకి కానీ వాళ్ళిద్దరూ పెళ్ళి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతిగా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళకి కొత్త కొత్తగా ఏ ఏ పాత్రలు పోషించాల్సి ఉంటుంది ఆ పాత్రకి కావలసిన క్యారెక్టర్స్ కానీ ప్రాపర్టీస్ కానీ నీకేం ఉండాలి సో ఇట్లాంటివన్నీ మనం అంటే ముందే కొంచెం అవగాహన కల్పిస్తాం అనమాట సో ఇప్పుడు లైఫ్ అనేది ముందు టెస్ట్ పెట్టి తర్వాత నేర్పుతుంది అంతే కదా ముందు పరీక్ష పెట్టి తర్వాత నేర్పుతుంది కానీ మనం ప్రతి పరీక్షకి జనరల్గా లైఫ్లో ఎట్లా చేస్తాం ముందు నేర్చుకుని తర్వాత పరీక్ష రాస్తాం అవునా సో ఇప్పుడు మా ప్రయత్నం కూడా ఏంటంటే ముందు ఎంతో కొంత నేర్పి తర్వాత పరీక్ష థ్యాంక్ యూ విజయ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో మేడం చెప్పిన విధంగా ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో నేర్చుకోవడానికి చాలా ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్న ఆల్రెడీ విజయ పెద్దన మేడం ఎపిసోడ్స్ కనుక మీరు చూసున్నట్టయితే మీకు ఎంతో కొంత అవగాహన ఉండి ఉంటుంది సో కొంతమంది అయితే ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు మాకు ప్రత్యేకించి ప్రీ మ్యారటల్ కావాలి క్లాస్కి మేము అటెండ్ అవుతామని సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ